అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అప్పట్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే బయటకు వచ్చాయి కొన్ని మీడియా ఛానల్స్ నుంచి. దాని తర్వాత మళ్ళీ ఎవరు కూడా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి అతని గురించి చాలా వరకు కూడా చాలామంది వ్యక్తులు అతను అరెస్ట్ చేయాలంటూ కూడా తను ఆక్రమించేశాడు చాలా భూకబ్జాలపైన అని చెప్పి చాలామంది వ్యక్తులు వచ్చి అతని గురించి వెల్లడిస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. సో మరి అతను అరెస్ట్ చేస్తారా, దాని గురించి మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇద్దరి మీద చాలా తీవ్రంగా విరుచుకుపడేవాడు. ఒకరు ఎర్రవల్లి దయాకర్ రావు, రెండో వ్యక్తి మల్లారెడ్డి మాజీ మినిస్టర్. సో అందువల్ల ఆయన చాలాసార్లు చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాము అని చెప్పి. ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించి అనేక భూ కుంభకోణాల మీద రేవంత్ రెడ్డి ధర్నాలు, రాస్తారోకలు, ఆందోళనలు చేశాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఆయన అధికారంలోకి రాగానే వీళ్ళిద్దరూ మాజీ మంత్రులు జైలుకి వెళ్తారన్న వార్త వైరల్ అయింది. ముఖ్యంగా మల్లారెడ్డి గురించి అయితే విపరీతంగా వైరల్ అయింది. మల్లారెడ్డి కూడా భయపడి నేను కాంగ్రెస్కి అవసరమైతే మద్దతు తెలుపుతానని కూడా అన్నాడు. సో పైకి నవ్వుతూ సరదాగా కనిపించే మల్లారెడ్డి అతిపెద్ద భూ ఆక్రమణదారు అన్న విమర్శలు తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. ఇప్పుడు ఎందుకు ధైర్యంగా ముందుకు వచ్చారంటే గవర్నమెంట్ మారింది కాబట్టి ధైర్యంగా ఆయన మీద ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈరోజు జ్యోతిరావు బాపూలే ప్రజా భవనం ఏదైతే ఉందో అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి దాదాపు 600 మంది వచ్చారు. ఎక్కడ గుండ్ల పోచంపల్లి నుంచి 600 మంది విత్ బ్యానర్స్ తీసుకొచ్చి అక్కడ బ్యానర్స్ అంతా పట్టుకొని ప్లకార్డులు బ్యానర్స్ పట్టుకొని అక్కడ నిలబడారు. తర్వాత లోపలికి వెళ్ళి ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏంటంటే దాదాపు 110 మంది బాధితులది ల్యాండ్ ఈయన గ్రాబ్ చేశాడు. ముఖ్యంగా మల్లికార్జున సొసైటీ అని ఉంది అక్కడ, మల్లికార్జున సాగర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన ల్యాండ్స్ని 648/1, 650/2 ఈ సర్వే నంబర్లు, ఈ 3 సర్వే నంబర్లలో సంబంధించిన ల్యాండ్ని ఇతను బావమర్ది, ఇతను అనుచరులు వెనక ఇతను ఉంటాడు, వీళ్ళు ఫ్రంట్లో ఉండి వీళ్ళు ఆక్యుపేషన్స్ అంతా ఎన్క్రోచ్మెంట్ అంతా వీళ్ళు చేస్తారనమాట. సో అలా చేశారని వచ్చారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం కూడా మల్లారెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్న ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి కూడా ఆయన ఎదుగుదలంతా కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది కాబట్టి ఆయనకి ఈ అక్రమాలు ఎలా ఉంటాయి, దీంట్లో లొసుగులేము అన్నీ కూడా బ్రహ్మాండంగా తెలుసు. ఆయన వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు కాబట్టి తను ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంది, తనకి ఈ ఆర్మీ తను ఎదుగుతుందన్న వార్త కూడా వస్తుంది. అంటే మల్లారెడ్డి వ్యతిరేకులు కావచ్చు, మల్లారెడ్డి బాధితులు కావచ్చు, అనేక మంది ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు మార్నింగ్ నుంచి. ఇతను ఎస్కేప్ అయిపోయాడు, ఇప్పుడు అతను అరెస్ట్ అవ్వబోతున్నాడు ఈరోజు రేపో అని పెడుతున్నారు పోస్టులు. ఎందుకంటే మల్లారెడ్డి మీద అంత తీవ్ర వ్యతిరేకత ఉంది. మల్లారెడ్డి మీదే కాదు, ఈరోజు ఇంకొకటి కూడా జరిగింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మీద కూడా కాప్రా కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వచ్చి వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. మామూలుగా ఏంటంటే ఏ గవర్నమెంట్ మారినా ఫస్ట్ ల్యాండ్స్ మీదే పడతారు ఆ ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు వాళ్ళు. ఎందుకంటే ల్యాండ్స్ అనేవి క్లియర్ రికార్డ్స్ అనేవి ఇప్పటికి కూడా లేదు. ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్టు, సో సెంట్రలైజ్డ్ కాదు, అది సెంట్రల్ సబ్జెక్ట్ కాదు కాబట్టి యూనిఫామ్ లాస్ లేవు ల్యాండ్కి సంబంధించి. నేషనల్ వైడ్గా ఏ స్టేట్లో ఆ స్టేట్కి ఉన్నాయి. వీటిని రేషనలైజ్ చేయడానికి ఇప్పటికి కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయలేకపోతున్నాయి కరెక్ట్గా. కర్ణాటకలో సేమ్ ప్రాబ్లం, ఆంధ్రప్రదేశ్లో సేమ్ ప్రాబ్లం, ఎక్కడైనా ఎక్కడైనంతే. ముంబై అంతా కూడా రియల్ ఎస్టేట్ మాఫియానే ప్రధానంగా ఉంటుంది. సో అందుకని ఇదేంటంటే ల్యాండ్ మీద బాగా ప్రెజర్ పెరిగింది. ఇప్పుడు మారుమూలు ఉన్న పొలాలకు కూడా రేట్లు పెరుగుతున్నాయి. సో ఈ క్రమంలో ఎవరు వచ్చినా ఆక్యుపై చేసుకునేది ఇదే. నయీం మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు నయీంకి సంబంధించిన నయీంని చంపడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ కొత్తగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి నయీం అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ల్యాండ్ ఆక్యుపేషన్స్ బయలుదేరుతారు, వీళ్ళకి పవర్ ఉంటుంది కాబట్టి. అక్కడంతా కూడా నయమే అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే నయము దీంట్లో
2000 నుంచి ఆరితేరిపోయాడు. పైగా నయీంకి నెట్వర్క్ ఎలా ఉంటుందంటే, ఒక మాజీ నక్సలైట్ల బృందం ఒక 250 మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఆరితేరిన వాళ్ళు, ఎవరినన్నా చంపాలన్నా కూడా ఒక సిస్టమేటిక్ ప్లాన్డ్గా చంపగలరు వాళ్ళు. మామూలు క్రిమినల్స్ కంటే ఈ ఎక్స్ నక్సలైట్లు వెరీ స్కిల్డ్ అనమాట. దాంట్లో టీమ్స్ ఫామ్ చేయడం కానీ ఒక రకమైన మిలిటరీ కైండ్ ఆఫ్ పని పద్ధతులు ఉంటాయి వాళ్ళకి, బాగా సిస్టమేటిక్గా చేయగలరు. అటువంటి సైన్యం ఉంటుంది అతనికి, 250 మంది దాకా సైన్యం. ఇక రెండో వైపు పోలీస్ ఆఫీసర్లు దాదాపు 14 మంది ఐపీఎస్ ఆఫీసర్లు నయీంను ఉపయోగించుకొని ఒక్కొక్కరు 100 కోట్లు సంపాదించుకున్నారన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అందులో చాలా వరకు నిజం కూడా. సో అందువల్ల ఒకవైపు పోలీస్ ఆఫీసర్లు తనతో ఉంటారు, ఒకవైపు ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుంది, రెండో వైపు అతనికి ట్రైనింగ్ ఇచ్చిందంతా ఎవరు, ఎస్ఐబి అనే డిపార్ట్మెంటు, అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్స్ అది. సో ఇంకొక పక్క జైల్లో అతను దాదాపు 7 ఏళ్ళు ఉన్నాడు. 7 ఏళ్లలో పటేళ్ల సుధాకర్ రెడ్డి అని నక్సలైట్లకి దేశవ్యాప్తంగా మిలిటరీ నాలెడ్జ్ని అందించిన వ్యక్తి అనమాట. అతని శిష్యరకంలో ఇతను మొత్తం నేర్చుకున్నాడు జైల్లో కూడా. జైల్లో కూడా అతనికి ట్రైనింగ్ గ్రౌండ్ లాంటిది. ఇక్కడ బయట ఏమో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇట్లా ఒక 2 అతిపెద్ద లీథల్ ఆర్గనైజేషన్స్ లేదా పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ అతనికి ట్రైనింగ్ ఇచ్చాయి. సో అతను ఏం చేశాడంటే, ఫస్ట్ అప్పట్లో 2000 బూమ్ వచ్చింది కదా, రియల్ ఎస్టేట్ బూమ్, ఐటీ బూమ్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినప్పుడు ల్యాండ్స్ విపరీతంగా అతను ఆక్యుపై చేశాడు. దాదాపు అతను దొరికిన నాటికే 4000 ఎకరాల రికార్డ్స్ దొరికాయి పోలీసులకి సిటీకి. సో అంత అన్ని ఎకరాలు, అన్ని 1000 ఎకరాలను అతను ఆక్యుపై చేయగలిగాడంటే అర్థం ఏంటి, ల్యాండ్స్కి సంబంధించిన క్లారిటీగా ఉండకపోవడం. రెండోది వీక్ ఓనర్స్ని ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు. అంటే నీది ఒక 4 సైట్లు ఉంది, నీదేదో మీ తరతరాలుగా వస్తుంటుంది, నీకేం పెద్ద సర్కిల్ ఉండదు, సో యువర్ వీక్ అని అర్థమవుతుంది. ఈ లిస్టు కూడా ఎవరు ఇస్తారు ఇతనికి, రెవెన్యూ వాళ్ళే ఇస్తారు. ఎక్కడెక్కడ వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ వివరాలన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు నయీంకి అప్పగిస్తారు. సో ఇతను ఏం చేస్తాడు, తన అంచులను పంపించి, అన్న మీ ల్యాండ్ 10 ఏకర్స్, మీది 50 కోట్లు అనుకో 10 ఏకర్స్, తను 10 కోట్లకు 15 కోట్లకు అడుగుతాడు. నువ్వు సహజంగా ఇవ్వనంటావు కదా, ఇవ్వకపోతే నీ ఆ పలాని స్కూల్లో చదువుతున్న కొడుకు నీకు దక్కడని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీకు తెలిసిన వాళ్ళని పట్టుకొని పోలీసుల దగ్గరికి వెళ్తావు, ఇలా నన్ను బెదిరిస్తున్నారు ఎవరు నయం అంట అని. వాళ్ళు కూడా అతను ఎందుకు పెట్టుకుంటావు, పరిష్కరించుకో అని చెప్తారు. సో అన్నీ తిరిగేసి నువ్వు ఇంకా నీ వల్ల కాక నువ్వు ఇచ్చేయాలి ల్యాండ్. ఇది అతని మోడస్ ఆపరండి ప్రధానంగా. దానికి అతను చనిపోవడానికి కూడా అదే కారణం, ఎందుకంటే వీళ్ళకి అతను అడ్డొస్తున్నాడు కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ బ్యాచ్కి. సో అతను అడ్డు తొలగించుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది మెయిన్ కారణం అని చెప్పలేము. ఎందుకంటే మెయిన్ కారణం వచ్చి సాంబశివుని చంపడం మెయిన్ కారణం. సో తర్వాత ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, అవి ఇక్కడ మనకు అనవసరం. సో మొత్తానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ ల్యాండ్ గ్రాబింగ్ కూడా అనమాట. అలాగా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రముఖ ల్యాండ్ గ్రాబర్స్ పేర్లలో మనకు మల్లారెడ్డి ఒకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నది వీళ్ళని. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం అయితే మల్లారెడ్డిని కనిపిస్తూ ఉంది. మరి ఎప్పుడు అరెస్ట్, దానికి ఒక రకమైన నేపథ్యమే ఇది. ఎందుకంటే ముందు ఫోకస్ చేయాలి కదా, మల్లారెడ్డి అరాచకాలంతా జనాల్లోకి తీసుకెళ్తే రేపు మల్లారెడ్డి అరెస్ట్ చేసినా కూడా సింపతి రాదు ఇక్కడ. రేపు బీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేసినా కూడా మల్లారెడ్డి ఏ స్థాయిలో ల్యాండ్ గ్రాబర్ అనేది ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోతుంది కాబట్టి, బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు రాస్తరగోలు చేసినా కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో రేవంత్ రెడ్డి ఒక పద్ధతిలో వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది, అరెస్ట్ చేసే అవకాశం కూడా క్లియర్గా కనబడుతుంది. సో రేవంత్ రెడ్డి ఇతనొక్కడే కాదు, ఇంకా కూడా ఇట్లాంటి వాళ్ళందరినీ లిస్ట్అవుట్ చేస్తున్నారు. వరుసగా ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి ఇదే పనిలో ఉన్నాడు, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఎవరు రాకపోయి చేశారు, దీని మీద అతను అనేక పోరాటాలు చేస్తున్నాడు. అతని దగ్గర చాలా డేటా ఉంది. అంటే అతను ఏమనుకుంటున్నాడు, వెంటనే అరెస్ట్ చేస్తే, ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏంటంటే కక్ష రాజకీయాలు వస్తుంది, రెండోది లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే దీంట్లో ఏమన్నా కొద్దిగా సింపతి ఇదవుతుంది. ఈ లోపలైతే ప్రచారానికి వాడుకోవడం రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి పథకంలో కూడా అవినీతి చేశారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఒకటి. రెండోది వాళ్ళ ప్రజాప్రతినిధులంతా ల్యాండ్ గ్రాబర్సు, చూడండి మీరే అని తెలియజేయడం ఒకటి.
దీనివల్ల ఏంటంటే బీఆర్ఎస్కి ఉన్న ఎంతో కొంత ఉన్న ప్రజల్లో ఉన్నదాన్ని కూడా ఆ సింపతిని పక్కకు తీసుకెళ్ళి కాంగ్రెస్కి మెజారిటీ వచ్చే విధంగా మెజారిటీ సీట్లు వచ్చే విధంగా చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా వెళ్తున్నాడు. ఇప్పటికిప్పుడు అరెస్టులు అయితే ఉండవు.